సార్, మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాము, కానీ పట్టుకోబోయినప్పుడు ఏంటో చెప్పయ్యా, తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. మాకు దొరికిన ఆ పని చేసేవాళ్ళం అయ్యా. బాడీని మేడ్చల్ గోడౌన్కి తీసుకురా, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్, దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు. దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా. త్వరగా కంచి వెళ్దాం. ఇల్లో కరు మా కిందకు దిగో, పక్కనే స్టేషన్ ఉంది, సంతకం పెట్టాలి. దిగమ్మా. పోలీసులు ఏదో చేస్తున్నారు. వీడేతి వీడేతి త్వరగా. ఇవ్వమంటే ఇవ్వలేదు అనుకో నిన్ను. ఇవ్వమంటే ఇవ్వ. పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావా? బాబా ఎలా వైరల్ అవుద్దో చూడు. It's fake one. Fake. Yeah, it's fake. It's not the equipment. It's not the trick. This is a real one. ఆ కళ ఒకప్పుడు ఉండేది. దాని పేరు అడిమురై. ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది. అడిమురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ. అడిమురైలోని శైలాత్, కరహతి, మల్లు వంటి యుక్తులే ఈరోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్, జూడో, కరాటే, అఖీడో అని రూపాంతరం చెందాయి. మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చిందే. తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు. ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయ్యింది. ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించేవారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా, పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయింది కదా? సారీ సార్. కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందువల్ల వీళ్ళ మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు. మీ ట్రీట్మెంట్కి సెట్ అవ్వదు. ఏంటి? దీనికి అడిమురయ్యే వైద్యం. అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేయమంటున్నారు. టెక్నికల్ డైరెక్టర్ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను. నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందనే న్యూస్ వినాలి.